సమరయ స్త్రీకి నిజంగా ఐదుగురు భర్తలు ఉన్నారా? సమరయ స్త్రీకి ఐదుగురు భర్తలు ఉన్నారంటూ అందరూ భావిస్తూ ఉంటారు. అయితే వాక్యాన్ని అక్షరార్థంలో తీసుకోవడం వల్ల ఈ తప్పుడు అర్థం మనుగడలోకి వచ్చింది. సమరయ ప్రజలు బాలుదేవుడికి సంబంధించిన ఐదు రూపాలను భర్తలుగా యజమానులుగా భావించేవారు. అంతేకాక పూర్వ నిబంధన సమయంలో ఐదు జాతులు సమరయలో ప్రవేశించి అక్కడ వారిని పెళ్లిళ్ళు చేసుకున్నారు. దీనివల్ల సమరయులు కలుషితమయ్యారంటూ యూదులు వాళ్ళని దూరం పెట్టారు. టెక్నికల్గా చెప్పాలంటే సమరయలో పుట్టినటువంటి ప్రతి స్త్రీకి ఐదుగురు భర్తలు ఉంటారు, కానీ అది శారీరకమైనది కాదు. వారి విశ్వాసం ప్రకారం ఆధ్యాత్మికమైనది. అయినప్పటికీ పూర్వ నిబంధనలో ఇతర దేవుళ్లను పూజించడం వ్యభిచారంగా పరిగణింపబడింది. ఈ కారణం వల్లనే సమరయ స్త్రీ తనకు ఐదుగురు భర్తలు ఉన్నారని, ఇప్పుడు ఉన్నవాడు కూడా తన భర్త కాదు అని చెప్పింది. క్రీస్తు ఆమెను తండ్రి దేవుని వైపు తిప్పడంతో ఇక భర్తల ప్రస్తావన లేదు. ఆమె క్రీస్తు ద్వారా దేవుని ప్రియ కుమార్తె అయ్యింది. దీని చరిత్ర కొంతవరకు మనం రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయంలో ఉంది, అక్కడ మనం పరిశీలించవచ్చు.